జోరుగా క్షిపణి ప్రయోగాలు చేస్తుంటే అమెరికాతో బేరసారాల కోసమేనని నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. కానీ ఆ దేశం అసలు ఉద్దేశం మూడో ప్రపంచ యుద్ధానికి తెరతీయడమే అని ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అమెరికా ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవటం లేదు. తాజాగా జపాన్ మీద క్షిపణి ప్రయోగించి యుద్ధానికి సిద్ధమంటూ సవాల్ విసిరింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయనే ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతుంది. ఒకవేళ ఉత్తర కొరియా తన మీద క్షిపణి ప్రయోగం చేస్తే బదులుగా అమెరికా తీవ్రంగా స్పందించుకోమానదు. ఆ ప్రభావం ప్రపంచ దేశాలన్నింటిపైన పడుతుంది. ఫలితం మూడో ప్రపంచ యుద్ధం. ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ 2012లో అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి ఉత్తర కొరియా దూకుడు పెరిగింది. 2013లో మూడో అణు పరీక్షలను నిర్వహించింది. 2015 సెప్టెంబర్లో అమెరికాపై అణుదాడికి సిద్ధంగా ఉన్నట్లు బెదిరించింది. ఆ మరుసటి ఏడాదిలో హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. ఈ ఏడాది మొత్తం మీద ఉత్తర కొరియా 14 క్షిపణులను ప్రయోగించింది. దీంతో సమీపంలోని దక్షిణ కొరియా, జపాన్ దేశాలతో పాటు అమెరికా కలవరపాటుకు గురవుతున్నాయి. చైనా తలుచుకుంటే ఉత్తర కొరియాను అదుపు చేయగలదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో కాలంగా చెప్తున్నారు. కానీ దానికి చైనా నుంచి సానుకూల స్పందన మాత్రం కనిపించడం లేదు. మన దేశం నుంచి మందులు, ప్రత్యేకమైన రసాయనాలు, ట్రక్కులు, దుస్తులు, పాలిస్టర్ నూలు, పెట్రోలియం ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో ఉత్తర కొరియాకు ఎగుమతవుతున్నాయి. అయినప్పటికీ ఉత్తర కొరియా వ్యవహరిస్తారని భారతదేశం సమర్థించడం లేదు. అందుకే ఆ మధ్య అమెరికా సైన్యానికి చెందిన ఓ అధికారి భారత్ జోక్యం చేసుకుని ఉత్తర కొరియాకు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతానికి ఈ వివాదంలో తలదూర్చకుండా మన దేశం దూరంగా ఉండిపోయింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.